మరి ఇంటర్నేషనల్ మార్కెట్ కి తగ్గట్టు నైపుణ్యం అందించడానికి ఇంకా మీరు ఎటువంటి కొత్త కోర్సులు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు? నైపుణ్యం ఇవ్వడానికి ఎక్విప్మెంట్ ఆల్రెడీ ఉందన్న, ఎస్పెషల్లీ డిజిక్వెస్ట్ లో మా దగ్గర చాలా ఎక్విప్మెంట్ ఉంది, హై ఎండ్ ట్రైనింగ్ టూల్స్ ఉన్నాయి. ఇకపోతే గవర్నమెంట్ ఇంకా వేరే మా దగ్గర లేని కూడా ఇంకా వేరే తీసుకొచ్చి పెట్టాలనుకుంటుంది. సో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం ఆ లెవెల్ రావడానికి. కానీ బేసిక్ యానిమేషన్ చేయడానికి లేక బేసిక్ గేమ్ క్రియేట్ చేసుకోవడానికి సరిగ్గా పరికరాలు ఆల్రెడీ ఉన్నాయి. నేను ఇప్పుడే చెప్పాను, ఆస్కర్ విన్నైన మూవీ ఏదైతే ఉందో అది హైదరాబాద్ లోనే 250 మంది ఆ పుణ్యం తయారు చేశారు. తర్వాత మన రాజమౌళి గారు తీసిన సినిమా ఈగ, అందులో చాలా వరకు హైదరాబాద్ లో పని జరిగింది. కొంచెం వేరే దేశాల్లో కూడా జరిగింది పని, కానీ మా స్టూడియోలో కూడా కొంచెం పనిచేసాం మేము. కానీ అలాంటి మూవీస్ రావడంలో ఏమవుతుందంటే వేరే డైరెక్టర్స్ కూడా ఇలాంటి సినిమాలు తీస్తే బాగుంటుంది కదా అని వచ్చే చూస్తుంది. లయన్ కింగ్ లాంటి సినిమాలు, ఫైండింగ్ నిమో లాంటి సినిమాలు త్వరలోనే మన భారతదేశంలో తయారవుతాయని చెప్పని నాకు నమ్మకం ఉంది.